ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు అడ్డంకిగా నిలిచిన కోర్టు కేసులను తక్షణమే పరిష్కరించి చర్యలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరావు సూచించారు. ఏలూరు కలెక్టర్ గౌతమి సమావేశ మందిరంలో ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిటిషన్ వేసిన వారితో కూడా సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించి కేసులను ఉపసంహరించుకునే విధంగా చూడాలని, జిల్లాలో కొన్ని చోట్ల చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాలను ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని, ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని ఆయన తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని సంబంధిత అధికారులతో ఆయన తెలియజేశారు. స్టేటస్ కో షెల్ బి మెయింటైన్ అంటాడు. స్టేటస్ కో అనగానే మీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఆగిపోతుంది. స్టేటస్ కో అంటే ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఇస్. ఆ రోజు ఏం ఉందో అదే ఉందని మళ్ళీ రేపొద్దు మనకి గ్రౌండింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చేస్తుంది. దయచేసి కొంచెం ప్రతి లేఅవుట్ ఎలా చేయగలుగుతాం, రోడ్డు పెరుగుతుంది అంటే షిఫ్ట్ అవుతారు అంతే, జస్ట్ షిఫ్ట్ జరుగుతుంది. సో దాని ప్రకారం చూడండి, షిఫ్ట్ చేస్తే కూడా కొంచెం చోట్ల ఏమవుతుందంటే, సపోజ్ టైమింగ్ పెట్టి ఉందనుకోండి, కొంచెం షిఫ్ట్ చేసినప్పుడు కట్ అయిపోవచ్చు అక్కడ. సో అలాంటి చోట్ల షిఫ్ట్ చేయకుండా ఎలా చేయాలనేది చూస్తున్నాను. సో మాక్సిమం 20 ఫీట్ రోడ్ వచ్చేటట్టు చూస్తున్నాను. సో ఎనీ డౌట్స్ వారు ఎవరైనా వర్కౌట్ చేస్తే చెప్పండి, ఏదైనా ఇష్యూ ఈ రోడ్స్ కి సంబంధించి.